భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వం చెరువు. కన్న తల్లే కసాయిగా మారినవాళ్ళ. అమ్మ అంటే ప్రేమకు ప్రతిరూపం. తనకు లేకున్నా తన బిడ్డలకు కడుపు నింపే ప్రేమామూర్తి. కానీ ఇక్కడ మానవత్వం మరిచిన కన్న తల్లి ఉంది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పునుకుల గ్రామం యారాల లలితాదేవి, భర్త చంద్రారెడ్డి, వీరికి ముగ్గురు కుమారులు. ఒక కుమారుడు జితేందర్ రెడ్డి, వైఫ్ ఆఫ్ హరిత, వీరికి ఇద్దరు పిల్లలు. జితేందర్ రెడ్డి కేటీపీఎస్ లో ఆర్టిజన్ గా పనులు నిర్వహిస్తున్నాడు. గత 3 నెలల నుండి కామెర్లతో బాధపడుతున్నాడు. ఇప్పటికే 4 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టింది భార్య హరిత. ఆ డబ్బులు సరిపోకపోవడంతో ఆమె బంగారం తాకట్టు పెట్టి భర్తని కాపాడుకునే ప్రయత్నం చేసింది. ఆమె తల్లి లలితాదేవి పేరు మీద 18 ఎకరాల భూమి ఉంచుకుని, నాకు ఆస్తి ముఖ్యం, కొడుకు వద్దని నిర్లక్ష్యంగా సమాధానమిస్తుందా తల్లి. చస్తే చావని నా బిడ్డలు తింటారు, నా ఆస్తి నాకు, కొడుకు ప్రాణం ముఖ్యం కాదు, నా ఆస్తి నాకు ముఖ్యం అంటున్న కన్న తల్లి యారాల లలితాదేవి. దయచేసి నా భర్త జితేందర్ రెడ్డికి ప్రాణభిక్ష పెట్టగలరని అతని భార్య హరిత వేడుకుంటుంది. హాస్పిటల్లో చూపెట్టాం, అప్పుడు 35 వేలైనవి, బయట 25, మొత్తం అప్పటికే 60 వేలైనవి. ఇప్పుడు మళ్ళీ ఇదే ట్రీట్మెంట్, ఇలాగే ఉండు. మా దగ్గరే డబ్బులు లేవు. మా అత్త దగ్గర 18 ఎకరాలు ఆస్తుంది మోతుకూరులో, మోతుకూరు ఊర్లో, తిరుమలగిరి మండలం, అక్కడ ఆస్తుంది. ఇప్పుడు ఏమన్నా ఇయను నా దగ్గర ఏమీ లేదు అంటది. నా భర్త సావా కోరుకుంటుంది. మా దగ్గర అయితే ఇప్పటికి ఇంతవరకు నా భర్త 3 నెలలు డ్యూటీకి పోక, ఇంట్లో కూడా అసలు ఏమీ వెళ్ళట్లేదు. ఇంట్లో హాస్పిటల్లో అన్నీ నేనే చూసుకోండి. ఇప్పుడు ఈ మధ్య కూడా హాస్పిటల్ పోయినాడు. ఇప్పుడు పోతానికి డబ్బులు లేవు. ఆయన పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది. ఎక్కడ ఏదన్నా ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. ఈ 5-6 నెలల కింద సార్ హాస్పిటల్లో సుమనేసే గారి దగ్గర నేను పోలీస్ స్టేషన్ సుమన్ గారు ఎస్ఐ దగ్గర పిటిషన్ పెట్టినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు. పిలిచారు అది ఇది అని చెప్పి వెళ్ళారు. నేను మొత్తం 3 పిటిషన్లు పెట్టినా నాకు పోలీస్ స్టేషన్లో కూడా న్యాయం జరగలేదు. పెద్ద మనుషుల దగ్గర ఊళ్ళో కూడా న్యాయం జరగలేదు. అంటే ఆమె ఎవరి మాట వినలేదు మా అత్తగారు. అది నా వాళ్ళు న్యాయం చెప్పారు కానీ మాకు జరగలేదు. ఈరోజు నా భర్త పరిస్థితి బాగాలేదు. ఆయన చాలా సీరియస్గా ఉన్నాడు. నా దగ్గర ఏమీ లేవు. ఉన్నంత వరకు నవి పెట్టుకుంటూ వచ్చిన, ఇప్పటికైతే ఏమీ లేదు. ఇప్పుడు నా భర్త పరిస్థితి ఏంటి? నా భర్త ప్రాణ దీక్ష పెట్టండి. ఆమె దగ్గర ఏంది కోరుకుంటాను నేను. ఇది ఒకటే, 2008లో ఇక్కడ కేటీపీఎస్ఎల్లో 24 ఎకరాల తోట తీసుకున్నాను. అప్పుడు ఆ డబ్బులు వస్తే మోత్కూరులో ల్యాండ్ కొన్నారు 18 ఎకరాల్లో. మా అత్తగారు పేరు మీద వేసినప్పుడు మా మామయ్య గారు ఉన్నారు, చేశారు. అయితే అలా జాబ్ కూడా రాలేదు. ఆ జాబ్ మా ఆడబిడ్డగా పెట్టారు కానీ ఈయనకు రాలేదు. కష్టమే ఆర్టిషన్గానే వచ్చింది జాబ్ తప్ప ల్యాండ్ మీద జాబ్ ఇప్పటి వరకు కూడా రాలేదు. మా ఆడబిడ్డకు లావణ్యా రెడ్డి ఆమె చేస్తుంది, ఆమెకు వచ్చింది. ఊర్లో 18 ఎకరాలు ఆస్తుంది. ఇప్పటి వరకు నా భర్త కష్టం మీదనే బతికినాను. ఇప్పుడు మా అత్తగారి సొమ్ము రూపాయి లేదు. నా పెళ్ళై 16 సంవత్సరాల నుంచి నా భర్త కష్టం మీద, నా కష్టం మీద, లేక నేను కూడా కూలికి పోయి తెచ్చి పెట్టినా అట్లా బతికినాం. ఇప్పుడు నా భర్త పరిస్థితి బాగాలేదు. అసలు నాకు డబ్బులే, ఆస్తి ఏమీను సత్తే చావని అని అంటుంది మా అత్తగారు. మీ వల్ల నాకు న్యాయం చేయండి.